తుంగతుర్తి గుట్టపర్తిలో వరి కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఏ డీపీ సుందర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు ఐకేపీ కేంద్రంలో అమ్ముకొని పండించిన పంటకు మంచి మద్దతు ధర పొందవచ్చు అన్నారు. రైతులు మిల్లర్లు ధాన్యానికి తీసుకెళ్లి దళారుల చేతిలో మోసపోద్దని అన్నారు. ఏ గ్రేడుకు 1750, బి గ్రేడుకు 1750 మద్దతు ధర పొందాలన్నారు. ఇట్టి అవకాశాన్ని గొట్టపర్తి గ్రామ రైతులు మరియు చుట్టుపక్కల రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డీపీఎం మైసన్న, మార్కెటింగ్ ఏపీఎం వెలిశెట్టి మల్లేష్, మండల సమాఖ్య ఏపీఎం పొన్నం వెంకన్న, సీసీలు గడ్డం యాదగిరి, గాజుల సుధాకర్, పియరంజన్, వివోఏకే లత, వివోఏ అధ్యక్షురాలు పద్మ, వీరమ్మ, యాకుబి, పారిజాత, ఉమారాణి, ఆమనీలు పాల్గొన్నారు. ఈ రబీ సీజన్లో సూర్యాపేట జిల్లాలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని, ఉరి ధాన్యాన్ని గవర్నమెంట్ నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకాలకు క్వింటాలకు 1770 రూపాయలు, బి గ్రేడ్ రకాలకు క్వింటాలకి 1850 రూపాయలు కనీస మద్దతు ధర రైతులు పొందే విధంగా జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 69 కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, వారి సూచనల ప్రకారం అన్ని కేంద్రాల్లో రైతు పండించినటువంటి ప్రతి చివరి బస్తా వరకు కూడా కేంద్రాల్లో కొనుగోలు చేసి మిల్స్కి పంపించి రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బుని జమ చేయడం జరుగుతుంది. రైతులు ధాన్యాన్ని కేంద్రాలు తీసుకొచ్చేటప్పుడు ధాన్యంతో పాటు తన యొక్క పట్టా పాస్ తీసుకున్న జిరాక్సు, అదేవిధంగా తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా పాస్బుక్ జిరాక్సు కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఇచ్చినచో కాంటాక్ట్ చేసిన తర్వాత వారి యొక్క ట్యాబ్లో వారి యొక్క వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా నమోదు చేసి వారి ఖాతాలోకి ఎంతైతే వాళ్ళు ధాన్యాన్ని అమ్మారో అంత అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకా రైతులకు ధాన్యం ఉంది, మా గ్రామాల్లో కొనుగోలు చేయాలి, సెంటర్లు ఓపెన్ చేయాలంటే కూడా అక్కడ సెంటర్లు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా సహకార శాఖ ఈఎస్ఎస్ సెంటర్ ద్వారా కూడా గ్రామాల్లో చేస్తున్నారు. అంతా కూడా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సుమారుగా 10 లక్షల క్వింటాల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వారికి ప్రభుత్వం నిర్ణయించిన